ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಡಮ್, ನೀನು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಊಟ ಊಟ ಮಾಡಬೇಕು, ಟೈಮ್ ಆಯ್ತು. ಕೊಚನ್ ತ್ವರಗ ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಮಾಡಬೇಕು. ಸೊ ಪ್ಲೀಸ್ ತ್ರಿಗುಣ್ ಮಾತಾಡ್ತಾರೆ ಇಪ್ಪುಡು. అందరికీ నమస్కారం. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుంది, ప్రతి పాత్ర మీద దాన్ని వేసేవాడి పేరు కూడా ఉంటుందని నమ్మేవాడిని నేను. ఇది నాకు దాదాపు 23 సినిమా రిలీజ్ అవుతుందండి. కథ అన్న సినిమాలో మొదలుపెట్టాం. ప్రతి సినిమాలో ఏదో ఒకటి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రాముడు లంకకి వెళ్ళినప్పుడు హనుమంతుడు ఎంత చేశాడో ఆ ఉడత కూడా అంతే చేసింది. బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేస్తున్న ఈరోజు మన తెలుగు సినిమాని ఎంత దూరం తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారో అదే అటెంప్ట్ ఒక చిన్న ఉడతలాగా నేను కూడా చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను. సిన్సియర్గా దాన్ని నేను చేస్తూ కూడా ఉన్నాను. లైన్ మ్యాన్ అన్న సినిమా ఫస్ట్ ఆయన చెప్పారు. యాక్చువల్లీ వేరే పని మీద వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు ప్రొడ్యూసర్స్. ఇలా ఒక లైన్ చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను, సార్ తెలుగులో చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అప్పుడే రీసెంట్గా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూడడం జరిగింది. కొన్ని లైన్ మ్యాన్లు ట్రైనింగ్లు ఇవ్వడం, ఎలా ఎక్కుతారు అని కొన్ని ట్రైనింగ్లు ఇవ్వడం. కొత్తగా ఐ థింక్ తెలంగాణలోనే ఫస్ట్ టైం ఇండియాలో లేడీస్ లైన్ మ్యాన్గా రావడం, లైన్ ఉమెన్గా రావడం, దానికి ఒకసారి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక అసలు మొగోళ్ళు కూడా చేయలేని పనిలో ఆడవాళ్ళు దిగి చేస్తున్న ఒక రాష్ట్రంలో మనం ఉండి అసలు లైన్ మ్యాన్ గురించి సినిమా దిగిపోవడం ఏంటి, నేను చేస్తాను అన్నారు. మాకు తెలుగు అంత బడ్జెట్ లేదండి. సార్ మీరు ఏ ఊర్లో షూట్ చేస్తే అక్కడ వస్తా, నాకు మంచం ఇచ్చేయండి, నేను పడుకుంటా, నేను వండుకుంటా, నన్ను వదిలి నేను వస్తాను, మీరు ఎంత ఇవ్వగలుగుతారో ఇవ్వండి, నేను సినిమా చేస్తాను అని చేసిన వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ సినిమా. సినిమాలు చాలా చేస్తూ ఉంటామండి, వెళ్ళిపోతూ ఉంటాం మనం లైఫ్లో. ఇప్పుడు నేను కథా సినిమా చేసినప్పుడు కూడా థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ ఈరోజు వరకు ఎక్కడికి వెళ్ళినా కథా కథ అని మాట్లాడతారు. నేను చీకటి గదిలో చిత కొట్టుడు అని ఒక సినిమా చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బూత్లే భయంకరమైన డబ్బులు వచ్చాయి, అసలు మామూలు డబ్బులు రాలేదు. నేను లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యా, ల్యాండ్ కారు కొనడానికి ఆ సినిమానే హెల్ప్ చేసింది. కానీ ఇట్లాంటి సినిమా చేసినప్పుడు నైట్ నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఈ సమాజానికి ఏదో ఒకటి ఇచ్చాను, ఈ ఆ పిల్లలకి ఏదో ఒక న్యూస్ ఇచ్చాం, ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది అని ఒక ప్రశాంతంగా ఒక కళాకారుడుగా ప్రశాంతంగా పడుకునిచ్చేది ఇట్లాంటి సినిమాలు. అండ్ ఇట్లా చెప్తున్నాను కాబట్టి ఇది ఆర్ట్ సినిమా ఉండదు, ఫుల్ కామెడీ ఉంటుంది సినిమాలో. అండ్ ఒకప్పుడు బార్డర్లు ఉండేవండి, అంటే మా నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు కాబట్టి మేము కొంచెం మద్రాసు, వైజాగ్ విజయవాడ హైదరాబాద్ అన్ని చోట్ల ఉండేవాళ్ళం. మేము అన్ని భాషల్లో సినిమాలు చేస్తాం, మా ఇంట్లో అందరూ సినిమాలు పిచ్చోళ్ళు అనమాట. ఈరోజు ఇప్పుడు రీసెంట్గా నందిరెడ్డి గారు వచ్చారు, చెప్తున్నారు మంజుమల్ బాయ్స్ అన్న సినిమా చూసి వచ్చాను మలయాళం సినిమా అని చెప్తున్నారు. కొద్ది రోజుల ముందేమో అందరం కాంతారా అని ఒక సినిమాకి మనం టికెట్లు దొరకకుండా కొట్టుకున్నాం. ఈరోజు ఆ లాంగ్వేజ్లు దాటి సినిమా అన్న భాషకి, ఆ ఆర్ట్ ఫామ్కి, లాంగ్వేజ్లు దాటి వెళ్ళిపోయింది కదండి. ఈ మన ఊర్లో చెప్తారు కదా, రెండే రిలీజన్స్ ఉంటాయి, ఒకటి క్రికెట్ ఇంకోటి సినిమా. మా వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి సినిమా క్రికెటే ఆడుతున్నారు, చాలామంది ఊర్లో లేరు ఎందుకంటే అందరు క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. సో ఈ ఈవెంట్ని, ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చిన మా లైన్ మ్యాన్ సోదరులందరికీ ఒక పెద్ద పెద్ద శిరస్సు వంచిన ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. వాళ్ళు అడిగిందల్లా, ఈరోజు వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది, వాళ్ళు అడిగిందల్లా ఒక విషయమే, మీరు ఫోన్లు చేయండి అన్నీ ఓకే, మమ్మల్ని తిట్టద్దు, అర్థం చేసుకోండి. ఆ విషయం అందరూ చూసుకుంటా, అందరూ చూస్తారు, అట్లీస్ట్ ఇది చూసిన అందరూ మారకపోయినా చూసిన ఒక 10 మంది అయినా మారితే నాకు చాలా చాలా సంతోషం. వాళ్ళని యూజువలీ మనం పోలీసుల గురించి కానీ, ఒక డాక్టర్ల గురించి కానీ, ఒక మన పబ్లిక్ రోడ్లు క్లీన్ చేసే వాళ్ళ గురించి కానీ గొప్పగా మాట్లాడతాం, కానీ ఈ అన్నిట్లో మనం లైన్ మ్యాన్ని మర్చిపోతున్నాం. సో వాళ్ళని గుర్తు చేసేటట్టు, వాళ్ళు ఈ సమాజానికి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పే ఒక కథ ఇది. ఇది నిజంగా. అండ్ వచ్చే ముందు నేను యూట్యూబ్ కమెంట్స్ అన్నీ చదువుతున్నా అనమాట. మ్యాక్సిమం పాజిటివ్ కమెంట్స్ వచ్చింది ఈ ఈవెంట్కి, ఈ ట్రైలర్కే. దాంట్లో ఈ సత్తుపల్లి అని చెప్పి కూడా కొంతమంది, స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, మేము కొన్ని యూజ్ చేయలేము, మేము కొన్ని రియల్ రెఫరెన్సెస్ వాడలేము కాబట్టి కొన్ని ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్మ్ స్క్రిప్ట్ కోసం కొంచెం గ్రామాటిక్గా దాన్ని మార్చడం జరిగింది, మా రైటర్స్ చేశారు. బికాజ్ కొన్ని డైరెక్ట్ రెఫరెన్సెస్ మేము ఇవ్వలేము సినిమాలో ఉండడం వల్ల, అది కావాలని చేసిందే, మాకు స్పెల్లింగ్ రాకుండా చేయలేదు. అండ్ రెండు భాషలు ఏంటి, రెండు భాషలు అందరికీ తెలుసు. తెలుగులో నేను దాదాపు చాలా సినిమాలు చేశాను, అప్పుడప్పుడు తమిళ్లో కూడా చేస్తూ ఉంటాను. నాకు ఒక చిన్న దురద అనమాట, ఫ్రాంక్గా చెప్పాలంటే. ప్రకాష్ రాజ్ గారు నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఆయనతో పాటు నేను చేయడం జరిగింది. ఆయనలాగా అన్ని భాషల్లో యాక్ట్ చేయాలి, నేర్చుకోవాలని ఒక నా కోరికను తీర్చిన మా ప్రొడ్యూసర్స్ అండ్ మా డైరెక్టర్ రఘుశాస్త్రి గారికి ఒక పెద్ద ధన్యవాదాలు.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడాలి, అది వంశన్న. చూసారా, చెప్తేనే క్లాప్స్ పడుతుంది. సినిమాలలో ఈరోజు ఏ లాంగ్వేజ్ ఏ ఇండస్ట్రీని వదిలేయండి, మీకు వెనకాల ఒక సపోర్టు లేకపోతే, మీ నాన్నగారు డబ్బులు పెట్టలేకపోతే, మీరు పబ్లిసిటీకి డబ్బులు ఇవ్వలేకపోతే, మీరు మీమ్స్ వేయలేకపోతే, మీరు ఫ్యాన్ పేజెస్ పెట్టించుకోలేకపోతే, మీరు వస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీయించి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, నేను బాత్రూమ్కి వెళ్తున్నాను, నేను పొద్దున్న లేచాను అని చెప్పలేకపోతే, ఒక స్టార్గా ఉండలేని ఒక పరిస్థితిలో నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర ఒక కరెక్ట్ ఇంటెన్షన్ ఉంది, నువ్వు ఈ గమ్యాన్ని వదలొద్దు అని నన్ను ప్రతిరోజు ప్రోత్సహించేది వంశన్న. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న, ఐ లవ్ యూ. ఈ సినిమా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చాలామంది గురించి చెప్పచ్చు. బి జయశ్రీ గారు, ఆవిడ ఒక, నేను నాటకాల నుంచి, నేను స్టేజ్ మీద నుంచి వచ్చిన వాడిని, ఇంగ్లీష్ నాటకాలు వేసేవాడిని. ఆవిడ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఫర్ థియేటర్. సో అంత పెద్ద ఒక గొప్ప కళాకారులని మా సినిమాలో ఉండడం నాకు చాలా సంతోషం. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నాకు కన్నడ నేర్పించేవాడు, నేను అందరికీ తెలుగు నేర్పించేవాడు, రెండు లాంగ్వేజ్లో తీసేవాళ్ళం. సో తెలుగు అండ్ ప్లస్ తెలంగాణ, నాకు మనకు వచ్చిందే తత్త బెబ్బే చదివేటప్పుడు, సరిగ్గా చదువుకుంటే ఇక్కడెందుకు వస్తాం. సో అదొక నా తెలంగాణని మరింత బెటర్గా చేసి నాకు కొంచెం కాస్తో కన్నడాన్ని చంపకుండా కొంచెం నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ రఘుశాస్త్రి అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. చెప్పుకుంటూ పోతే చాలామంది ఇంకా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బిఫోర్ ఐ ఫినిష్, నాకు ఈ సినిమా ఎందుకు చాలా స్పెషల్, ఈ ఇమోషనల్ అంటే దేవుడు కొన్ని అలా కుదిరిస్తాడు కదా, ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఇమోషన్ ఏంటి అంటే, మనం అందరం ఒకలాంటి బానిసలు అయిపోయాం ఫోనుకి కానీ టీవీకి కానీ. ఇప్పుడు టీవీ కరెంట్ కట్ అయిందా, కేబుల్ లేదా ఫోను, ఫోన్ ఇంటర్నెట్ అయిపోయిందా ఇంకోటి, ఇంకోటి లేదా ఇంకోటి, ఇంకోటి లేదా ఇంకోటి అని కరెంటు లేకుండా ఒక గంట కూడా బతకలేని మనం ఈ సమాజంలో ఒక చిన్న ఒక విలేజ్ ఒక 10 రోజులు ఎలా ఉండింది అన్నది ఈ స్టోరీ. అది వినడానికే కొంచెం కొత్తగా ఉంది కదా, సినిమా మీరు చూసినప్పుడు మరెంతో కొత్తగా ఉంటుంది. మనం సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనం లైఫ్లో ఏం వదిలేసామన్న విషయం తెలుస్తుంది. ఉన్నప్పుడు ఒక విషయం, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడే దాని విలువ మనకు తెలుసు. ఇది నేను ఒక అనుభవంతో చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని నెలల ముందు మా అమ్మ ఉండేది, ఈరోజు మా అమ్మ లేదు. తన విలువ లేనప్పుడే ఎంతో తెలిసేది. మా అమ్మ ఉండేది, నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడో ఒక ఊరిలో వ్యవసాయం చేస్తారు, మా నాన్న రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేయాలని చేసుకునేవాళ్ళు. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి సినిమా అని ఇదే ఈ పరుగు మీద సరిపోయింది. 23 సినిమా తీసుకుని వచ్చి స్టేజ్ ఎక్కడానికి తలపురాణం తోకకు కాదు, ఇంకెక్కడికో వచ్చింది. కానీ అప్పుడు ఈ మధ్యలో మా అమ్మ చేసినప్పుడు ఒక్కసారి ఎత్తి ఎరా తిన్నావా అంటే తింటాగా అని కాకుండా ఒక్కసారి బాగా మాట్లాడి కుదిరినప్పుడు వెళ్ళి కలిసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి, మీ అన్నతమ్ముళ్ళు బాగా చూసుకోండి. ఏమైనా గొడవలు, ఏమైనా చిన్న మనస్తాపాలు ఉంటే వెంటనే వెళ్ళి మాట్లాడేయండి, తీర్చేయండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, జీవితం చాలా విలువైనది. ఇట్లా ప్రతి జీవితం, ప్రతి జీవం చాలా విలువైనదని చెప్పే కథ ఇది. మనుషులది మాత్రమే కాదు, కొన్ని గుడ్లది కూడా ఎంత ఇంపార్టెంట్ అని ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని ఇచ్చే సినిమా. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డే బుకింగ్లు చేసేయడానికి, కార్పొరేట్ బుకింగ్లు చేసేయడానికి, హోర్డింగ్లు వేసేయడానికి, కాలేజీలకు వెళ్ళిపోవడానికి మాకంత బలం లేదు, బలగమూ లేదు. కానీ మా బలగం ఏంటంటే ఈ కథ. ప్రతి ఒక్కరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు. థియేటర్లో ఎంత ఓపెనింగ్ వస్తుంది ఏంటో నాకు తెలియదు, హార్ట్ నుంచి చెప్తున్నాను. 15 మార్చి సినిమా రిలీజ్ అవుతుంది. లైన్లో మీరందరూ చాలా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, ఈ మా ట్రైలర్ పెట్టండి, వెళ్ళి చూడండి మీ గురించి తీసిన సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. సో భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. జడ్డు భయ అని చెప్పారు ఈరోజు, ఇంక మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడే మంచి సినిమా చేసి పడుకుందాం అనుకుంటే రాత్రి నిద్ర రాదనుకుంటా. సో 15 మార్చి సినిమా తప్పకుండా వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీతో. అండ్ ఈ టైమ్స్లో నేను కూడా చాలా వైలెన్స్ అండ్ అడల్ట్ చేశాను. చాలామంది వచ్చి అన్నా నువ్వు ఫ్యామిలీలు చూసేటట్టు సినిమాలు చేయొచ్చు కదా అంటే, ఇది పిల్లలతో పాటు వెళ్ళి హ్యాపీగా చూసి వాళ్ళు కూడా ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. చాలామంది పిల్లల్ని ఫోన్ పెట్టమంటే పెట్టరు, మీరు సినిమా చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది, ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కదా. ప్లీజ్ డూ గో వాచ్ ద ఫిల్మ్ ఆన్ 15th. మిమ్మల్ని అందరినీ థియేటర్లో 15th కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ.